రైతులకు మద్దతుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ రైతు దీక్ష చేపట్టారు. వరికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్, 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బండి సంజయ్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని చెప్పి స్వయంగా నేను మా కార్యకర్తలు నాయకులందరం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆవేదన చెందుతున్నటువంటి రైతుకు ఒక భరోసా కల్పించి ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఎకరానికి 20,000 రూపాయలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. స్పందించిన ప్రభుత్వము ఎకరానికి 10,000 ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఒక్క పైసా ఇవ్వలేదు ఇంతవరకు. అటువైపు అకాల వర్షాలు నష్టపోతున్నారు. ఈ కరీంనగర్ జిల్లా వైపు సాగునీరు లేక పంటలను ఎండిపోయి పంట చేతికి రాక ఇబ్బంది పడే పరిస్థితి ఈ ప్రాంతంలో. మరి నష్టపోయిన రైతాంగానికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి 20,000 ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. దాంతోపాటు రైతు భరోసా పేరు మీద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు రైతు భరోసా పరి మీద ఇస్తున్నారు. రైతు కూలీలకు 12,000 రూపాయలు అకౌంట్లు ఇస్తున్నారు. కనీసం ఇంతవరకు దాని స్పష్టత లేదు, అకౌంట్లో పైసలు ఇస్తలేరు. మీ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులే ఇప్పటికే రైతుల అకౌంట్లో 15,000 రూపాయలు వడాలి, కౌలు రైతుల అకౌంట్లో 15,000 రూపాయలు వడాలి, రైతు కూలీల అకౌంట్లో 12,000 రూపాయలు వడాలి. కనీసం ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు. ఇవాళ రైతు నష్టపోతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనను ప్రకారం అమలు చేస్తే దాన్ని గత ప్రభుత్వము అమలు చేయలేకపోయింది. ఏదో అవబెట్టదు అడుక్కొని అనే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు, దాన్ని అమలు చేయలే. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని 500 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు 2,200 మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ చెల్లించాలని చెప్పి 2,200 మొత్తం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నష్టపోయిన మన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కొనుగోలు ప్రారంభించాలి వెంటనే, దాంతోపాటు తరుగు పేరుతోనే తాళ్ళు పేరుతోనే ఎక్కడ కట్టింగ్స్ లేకుండా కొనుగోలు ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇతర డిమాండ్లన్నింటితో ఇవాళ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రైతాంగానికి ఒక భరోసా కల్పించడానికి తెలంగాణ రైతాంగం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ రైతు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కరీంనగర్ పేరుతోని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రైతు దీక్షను ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రారంభించడం. పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోవడం వలన, ఎన్నికల కోడ్ ఉందన్న ఆలోచనతో ఇవ్వకపోవడం వలన ఈరోజు ఈ కార్యాలయంలో ఈ రైతు దీక్షను ప్రారంభించడం. మధ్యాహ్నం 2 గంటలకు